ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందన. ప్రిలారా, బాగున్నారా? ఈ దినాన యేసయ్య ప్రేమ సందేశాలకు మిమ్మలను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. ప్రారంభ ప్రార్థనతో వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువ, పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వాధికారి, మీకు స్తోత్రాలయ్యా. మరి ఒకసారి ప్రభువ, ఈ రీతిగా నీ బిడ్డలను దర్శించుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభువ. ఇదిగో నా తండ్రి, నీ వాక్యము వెడలి అవుతున్న తోడనే వెలుగు కలుగునని ప్రభువ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయా, నీ మాటలు వినుటకు నైనా కూర్చున్న బిడ్డలను మీరు దర్శించండి, నీ వెలుగుతో నింపమని అడుగుచు నా. నీ కృపతో ఆదరించండి. ఈ మాటలు వింటూ ఉండగా ప్రభువా, నీ బిడ్డలను నాయన 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలింపులోనికి మీరు తీసుకుని రమ్మని అడుగుచు నా. అయా, నీ కృపలో ఆదరించండి, భద్రపరచండి. అయా, ఇదిగో నా తండ్రి, ఈ కార్యక్రమమును ప్రభువా నీ స్వాధీనపరచుకొని కొద్ది నిమిషాలు మీరు మాతో ముచ్చటించమని యేసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమే, ఆమే. ప్రిలారా, మరి ఒకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. రండి, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును విందాం. ప్రిలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని యొక్క చిత్తాన్ని మనము మన జీవితాల్లో తెలుసుకున్నట్టు ఎలా, దేవుని యొక్క చిత్తాన్ని ఏ రీతిగా మనము తెలుసుకోవాలి. ఇది నాన్న దేవుడు ఈ మాటతో మనల్ని దర్శించబోతూ ఉన్నాడు. ప్రిలారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు వినుటకు మీ హృదయాలను సిద్ధపరచుకునండి. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు. ప్రిలారా, నేను చదువుతాను, వినండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. ప్రిలారా, దేవుడి దినాన మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎలా తెలుసుకోవాలి. చూడండి, సామెతల గ్రంథములో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, దేవుని చిత్తాన్ని మనము తెలుసుకోవాలంటే, దేవుని చిత్తాన్ని మనము ఎరగాలంటే, మొట్టమొదటిగా మనము చేయవలసిన పని ఏమిటంటే, మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకూడదు. ప్రిలారా, మనము సొంత ఆలోచనలను చేసేవారిగా ఉండకూడదు. ఎందుకు మనము స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదంటే, యేసయ్య తన పరిశుద్ధ రక్తము ద్వారా మనలను కడిగి విమోచించాడు. మనం ఎవరి సొత్తు అంటే, దేవుని యొక్క సొత్తు. మనము మన సొత్తు కాదు ప్రిల్లారా. అనులకు వలె మనము మన చిత్తాన్ని జరిగించుటకు వీలు లేదు. మనము ఆయన సొత్తు. ఎందుకంటే ఆయన పరిశుద్ధ రక్తమును పెట్టి, ఆయన ప్రాణమును పణముగా పెట్టి మనల్ని ఆయన ఏం చేశాడంటే కొనుక్కున్నాడు. విలువ పెట్టి ఆయన మనలను కొన్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఆయన చిత్తము జరుగుట మన ఆత్మీయ జీవితాలకు మేలు. ప్రిల్లారా, ఇక్కడ అంటాడు కదా దేవుడు, మీరు మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనవద్దు, దేవుని యందు మనం ఏమి ఉంచాలంటే నమ్మిక ఉంచాలి. ఇదిగో ప్రియ దేవుని బిడ, ఈ ఆలోచన నేను చేస్తున్నాను, ఈ తలంపు నేను కలిగి ఉన్నాను, దీన్ని నేను ఇంప్లిమెంటేషన్ చేస్తాను, నేను ముందుకు వెళతాను, ఈ పనిని నేను జరిగిస్తానని మనం అనుకోకూడదు. స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకూడదు. ఒక ఆలోచన, ఒక తలంపు నీ జీవితానికి కలిగినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, ఆలోచనను దేవుని చిత్తానికి అప్పగించాలి. దేవుడు అంటున్నాడు కదా, నన్ను నమ్ముకో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ ఆలోచన చొప్పున నువ్వు నడవద్దు, నీ ప్రణాళిక చొప్పున నువ్వు నడవద్దు, నా పైన ఆనుకో, నా యందు నమ్మిక ఉంచు. ఇదిగో 6వ వచనం అంటాడు కదా, నీ ప్రవర్తన అంతటి యందు నాకు లోబడు. ప్రిలారా,
ఉదయం లేచినది మొదలు మళ్ళీ సాయంకాలం పడక మీదకి వెళ్ళేంత వరకు, ఇదిగో ఈ పగటంతయు మనం జరిగిస్తున్న ప్రతి పని, మనం వేస్తున్న ప్రతి అడుగు, చేస్తున్న ప్రతి ఆలోచన దేవునికి అప్పగించాలి. దేవుడు అంటున్నాడు కదా, నీ ప్రవర్తన అంతటి యందు నాకు విధేయత చూపించు, ఇదిగో నీ మార్గములన్నిటినీ నేను సరళము చేస్తాను. హల్లెలూయా. ప్రియులారా, ఆత్మీయ జీవితాల్లో దేవుని యొక్క చిత్తమును తెలుసుకున్నట్టు ఎలా? ప్రియులారా, దేవుని యొక్క చిత్తము మనకు బయలుపరచబడాలంటే, దేవుని యొక్క ప్రణాళికను మనము తెలుసుకోవాలంటే, దేవుని యొక్క చిత్త ప్రకారము మనం నడవాలంటే, మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏమిటంటే స్వబుద్ధిని ఆధారము చేసుకునకుండా ప్రవర్తన ఎంతటి యందు ఆయనకు లోబడి ఆయన మీద కనుక నమ్మకం ఉంచితే మన జీవితాలలో మార్గములన్నిటినీ ఆయన సరళము చేయటకు సిద్ధముగా ఉన్నాడు. ప్రిలారా, రోమిలకు పత్రిక రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు గారు 12వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో ఒక మాట అంటారు. అదేమిటంటే, దేవుడు ఉత్తమమైన వాటిని జరిగిస్తాడు, దేవుడు అనుకూలమైన వాటిని జరిగిస్తాడు, దేవుడు తన చిత్త ప్రకారము ఆశ్చర్య కార్యములను మన జీవితాల్లో జరిగిస్తాడు. ప్రిలారా, పరిపూర్ణమైనటువంటి దేవుని చిత్తం మన జీవితాలలో అనుకూలమైనది, మన జీవితాలలో ఉత్తమమైన కార్యాలు మనము చూడాలంటే, పౌలు గారు అంటున్నాడు కదా, మీ శరీరాలను సజీవయాగముగా దేవునికి సమర్పించాలి. ప్రిలారా, దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రణాళిక మన జీవితాల్లో తెలుసుకున్నట్టు ఎలా? చూడండి, స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, ఆయన మీద ఆనుకోండి. రెండవదిగా దేవుడు అంటున్నాడు కదా, ప్రవర్తన ఎంతటి యందు లోబడండి. ఇదిగో ఇక్కడ రోమా సంఘానికి లేఖ రాస్తూ పౌలు గారు అంటున్నారు కదా, నీ జీవితంలో దేవుడు ఉత్తమమైన వాటిని జరిగిస్తాడు. ఇదిగో నువ్వు అనుకుంటున్నావే ఇప్పుడు ఈ పని చేయాలని, ఇదిగో నువ్వు అనుకుంటున్నావే ఇప్పుడు ఈ వ్యాపారం చేయాలని, ఇదిగో నువ్వు అనుకుంటున్నావే ఇప్పుడు ఈ ఉద్యోగం చేయాలని, ఇదిగో నువ్వు అనుకుంటున్నావే నా జీవితాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకుని వెళ్ళాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, వాటికంటే ఉత్తమమైన వాటిని మన ఆత్మీయ జీవితాల్లో జరిగించే దేవుడే అన్నాడు. ప్రిలారా, అనుకూలమైనవి మన జీవితాల్లో జరిగించి పరిస్థితులన్నిటిని, ప్రతికూల పరిస్థితులన్నిటిని తీసివేసి అనుకూలపరిచే దేవుడు, పరిపూర్ణమైనటువంటి దేవుని చిత్తాన్ని మన జీవితాల్లో దేవుడు జరిగించుటకు సిద్ధముగా ఉన్నాడు. అయితే ఆ వచనంలోనే 12వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలోనే ఈ మాటలను దేవుడు పలుకుచు అంటున్నాడు కదా, ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తం మన జీవితాల్లో జరగాలంటే మనం చేయవలసిన పని ఏమిటంటే మన శరీరాలను సజీవయాగముగా దేవునికి సమర్పించాలి. దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను దర్శిస్తూ ఉండగా ఈ దినాన నువ్వు చేయవలసిన పని ఏమిటంటే దేవుని సన్నిధిలో మోకరించి, అయా నా కుటుంబాన్ని నేటి వరకు ఈ స్థితిలో ఉంచావు, ఇక మీదటి ఏమిటయ్యా, అయా నాకు ఈ ఉద్యోగాన్ని ఇచ్చావు, దీనిలో ఉన్నత స్థితి ఏమిటయ్యా, అయా నాకు వ్యాపారాన్ని ఇచ్చావు, నేటికి నేను ఈ స్థితిలో ఉన్నాను, అయా నా వ్యాపారాన్ని ఉన్నతముగా కట్టయ్యా, అయా ఇదిగో వివాహం జరగాలి ప్రభువా, ఇదిగో వివాహాన్ని సిద్ధపరచయ్యా, అయా నాకు వివాహం జరిగింది ప్రభువా, ఇక మీదట నా కుటుంబం ఎలా నడిపించబడాలి, అయా నేను ఇలా చదువుకున్నాను, ఇంతవరకు చదువుకున్నాను, ఇక మీదట నేను ఎలా నడిపించబడాలి. ప్రియులారా, ఆత్మీయ జీవితంలో ఉన్న స్థితిని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియపరుస్తూ, ఇక మీదట నా జీవితంలో నువ్వేది జరిగిస్తే దాన్ని నేను ఫాలో అవుతానయ్యా, నేను నడుస్తానయ్యా, నా చెయ్యి పట్టుకోమని దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. స్వబుద్ధిని ఆధారం చేసుకునవద్దు ప్రియులారా. స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఆత్మీయ జీవితాల్లో ఎక్కువ ప్రయాణం మనము చేయలేం. దేవుని మీద ఆనుకోవాలి. ప్రవర్తన అంతటి యందు మాటేమి, చూపేమి, నడకేమి, పడకేమి, ప్రతిదీ ప్రవర్తన అంతటి యందు దేవునికి మనము లోబడాలి.
దేవుని యొక్క సన్నిధిలో దేవునికి విధేయత మనము చూపాలి ప్రియులారా. మన శరీరాలను పరిశుద్ధముగా సజీవయాగముగా దేవునికి సమర్పించుకునే వారిగా మనము ఉండాలి. అంటే మనము మొత్తము దేవునికి అర్పించుకునే వారిగా ఉండాలి. దేవుని మాటలను ఉదయాన్నే లేచి పఠనము చేసేవారిగా ఉండాలి. ఉదయాన్నే లేచి మోకరించేవారిగా ఉండాలి. అయ్యా, ఇదిగో మరి ఒక దినాన్ని నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఈ దినమంతా నీ అధికారము నా జీవితంలో జరగాలయ్యా. పరిపూర్ణమైనటువంటి నీ చిత్తము ఈ దినాన నా జీవితంలో జరిగించమని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఇదిగో వాక్యాన్ని పఠనము చేసి అడుగు బయటికి వేసేవారిగా ఉండాలి. వీళ్ళారా, ఆత్మీయతలో పరిపూర్ణత గనక కలిగి జీవిస్తే దేవుడు మన జీవితాల్లో కార్యములు జరిగించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఇదిగో ఒక వ్యక్తట ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని బైబిల్ చక్కగా స్నానం చేసి ఇదిగో బైబిల్ గ్రంథం దగ్గరకు వచ్చి బైబిల్ తీస్తున్నాడు. ఎలా తీస్తున్నాడు బైబిల్ గ్రంథం? కళ్ళు మూసుకొని బైబిల్ గ్రంథాన్ని ఇలా చేతబట్టుకొని రెండు వేళ్లతో ఇలా తీస్తున్నాడు. ఇలా తీస్తూ ఉన్నప్పుడు రెండవ సమయాల గ్రంథం 17వ అధ్యాయం నుంచి ఒక మాట వచ్చింది ఆయనకి. అదేమిటంటే, అతడు తిరిగి వెళ్ళి తన ఇంటిని చక్కబెట్టుకొని ఉరి వేసుకొని చనిపోయాను అని వచ్చింది. పిల్లారా గమనించండి, ఇతనుకున్న అలవాటు ఏమిటి? కళ్ళు మూసుకొని బైబిల్ గ్రంథం తీయటం. తీగానే ఆ మాట వచ్చింది. వెంటనే అయ్యో ఇది నాకు సంబంధించింది కాదని ఆ వేళ్ళు కొంచెం పక్కకు జరిపి మళ్ళీ బైబిల్ గ్రంథాన్ని తీస్తే ఇదిగో లూకా రాసిన సువార్తల నుంచి నువ్వు కూడా ఆ రీతిగానే జరిగించు అని వచ్చింది. మళ్ళీ వెంటనే బైబిల్ గ్రంథాన్ని మూసివేసి ఇది నాకు సంబంధించింది కాదని మళ్ళీ వేళ్ళు పక్కకు జరిపి మళ్ళీ తీస్తే యోహాన్ రాసిన సువార్తలో ఒక మాట, నువ్వు జరిగించవలసినది త్వరగా జరిగించమని వచ్చింది. ప్రియులారా గమనించండి, ఆత్మీయ జీవితంలో చక్కగా 66 పుస్తకాల్లో పుస్తకాన్ని ఎన్నుకొని చదవచ్చు, లేదా ప్రారంభం నుండి ఇదిగో బైబిల్ గ్రంథాన్ని పఠనము చేయొచ్చు, లేదా కీర్తనల భాగాలు తీసుకొని చక్కగా అధ్యాయాలు పఠనం చేయొచ్చు. వాక్యము కూడా ఈయనకు అనుకూలమైనది రావాలని కళ్ళు మూసుకొని లాటరీ పద్ధతిలో తీసే ప్రయత్నం. ఎలా ఉన్నాయి ఆత్మీయ జీవితాలు ప్రియులారా? స్వబుద్ధిని ఎంత మాత్రమును మనము ఆధారము చేసుకోకూడదు. స్వబుద్ధిపై ఎంత మాత్రము మనము నిలబడని నిలబడకూడదు ప్రియులారా. దేవునికి మన చేతులను అప్పగిస్తే, దేవునికి మన జీవితాన్ని అప్పగిస్తే మన ఆలోచనలకు అందని కార్యాలు, ఉత్తమమైనటువంటి కార్యాలు, మన తలంపులకు అందని కార్యాలు, గొప్ప కార్యాలు, అనుకూలమైనటువంటి కార్యాలు, ఇదిగో పరిపూర్ణమైనటువంటి దేవుని చిత్తాన్ని మన జీవితాల్లో జరిగించుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఆత్మీయ జీవితాలలో ఆయన పైన ఆనుకొని మనం ముందుకు నడిస్తే దేవుడు అంటున్నాడు కదా, మార్గములన్నిటినీ మీ జీవితాల్లో నేను సరళము చేస్తాను. వీళ్ళరా గమనించండి, అపోస్తలుడైనటువంటి పౌలు గారు, తిమోతి ఇద్దరు కలిసి ఆసియాలో వాక్యాన్ని ప్రకటన చేస్తూ ఉన్నారు. ఆసియాలో వాక్యాన్ని ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇదిగో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆటంకపరుస్తూ ఉన్నాడు. పౌలు వాక్యాన్ని ఇక్కడ కాదు నువ్వు ప్రకటించవలసిందని చెప్పి దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే పౌలు గారిని ఆటంకపరుస్తూ ఉన్నది. పౌలు గారిని ఆటంకపరుస్తూ ఉన్నప్పుడు పౌలు గారు ఏం చేశాడంటే ఆసియాను విడిచిపెట్టి బీతునియా అనే ప్రాంతానికి ప్రయాణమయ్యాడు. బీతునియా అనే ప్రాంతానికి ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రాంతానికి వెళ్ళటానికి కూడా ఆటంకపరుస్తూ ఉన్నాడు. పౌలు గారు ఆలోచన చేశాడు, ఇదిగో నా చిత్త ప్రకారం నేను వెళుతున్నానా, నా ప్రణాళిక ప్రకారం నేను వెళుతున్నానా, ఇదిగో వాక్యం ప్రకటించే విషయంలో నా జీవితాన్ని దేవునికి నేను అప్పగించానా లేదా, ఆత్మదేవుడు ఆసియాలో వాక్యాన్ని ప్రకటిస్తానంటే ఆటంకపరుస్తున్నాడు, ఇదిగో బీతునియా ప్రాంతానికి వెళతానంటే ఆటంకపరుస్తున్నాడు,
ఏంటి పరిస్థితి అని చెప్పి ఒక రాత్రికాలం ఆగిపోయి ఇదిగో పౌలు గారు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసి ఆ రీతిగానే పడుకోగానే దేవుడు పౌలు గారికి ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ప్రిలారా, ఆ దర్శనములో మాసిదోనియా ప్రాంతము నుండి ఒక వ్యక్తి వచ్చి పౌలు గారికి వందనాలు చెప్పి, పౌలు గారిని అంటున్నాడు కదా, అయ్యా నువ్వు మా ప్రాంతానికి వచ్చి వాక్యమును ప్రకటించవచ్చు కదా, నువ్వు మా ప్రాంతానికి వచ్చి మమ్మలను బాగు చేయొచ్చు కదా, నువ్వు మా ప్రాంతానికి వచ్చి దేవుని యొక్క వాక్యమును బోధించి మమ్మలను మార్చవచ్చు కదా అని చెప్పి, ఇదిగో మాసిదోనియా ప్రాంతం నుండి ఒక వ్యక్తి వచ్చి దర్శనములో పౌలు గారితో మాట్లాడుతున్నట్టుగా దేవుడు చూపించాడు. ప్రిలారా, వెంటనే పౌలు గారు మేల్కొని అనుకుంటున్నాడు తనలో తాను ఏమని, ఇదిగో మాసిదోనియా ప్రాంతము వెళ్ళి మేము వాక్యము ప్రకటించుట దేవుని యొక్క చిత్తమేమో, ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు తెలియపరిచాడు కాబట్టి మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాలని పౌలు గారు నిర్ణయం తీసుకొని అక్కడ నుండి బితునియా ప్రాంతము నుండి ఇదిగో మాసిదోనియాకు వచ్చి మాసిదోనియాలో రోమీలు నివసిస్తున్నటువంటి ముఖ్య పట్టణమైనటువంటి ఫిలిప్పులోనికి వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. పిల్లర అక్కడికి వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు మాసిదోనియా ప్రాంతంలో ఆ పిలుపు పట్టణములో ఇదిగో నది తీరాన కొంతమంది స్త్రీలు ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు సాయంత్రం కూడుకుంటున్నారు. ప్రతిరోజు సాయంత్రం కూడుకొని వాక్యము చదువుకోవటం, పాటలు పాడుకోవటం, ప్రార్థన చేయటం, దేవునిని ఆరాధించటం, దేవునిని స్తుతించటం చేస్తూ ఉన్నారు. ఒక నదీ తీరాన కూర్చొని వారు ఆ రీతిగా దేవుణ్ణి స్తుతిస్తున్నారన్న విషయం పౌలు గారికి తెలిసి అక్కడికి వెళ్ళి ఏం చేశాడంటే అక్కడ చేరి ఉన్నటువంటి స్త్రీలకి వాక్యాన్ని బోధించాడు. ప్రిల్లారా, గమనించండి, పౌలు గారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆ స్థలంలోనికి ఎవరు వచ్చారంటే ఈ ఊదా రంగు పొడి అమ్ముకుంటున్నటువంటి లూదియా వచ్చింది. ప్రిల్లారా, లూదియా వచ్చి అపోస్తలుడు చెప్తున్నటువంటి వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే లూదియా యొక్క హృదయాన్ని తెరిచాడు. హల్లెలూయా. ప్రిల్లారా, వెంటనే లూదియా మారు మనస్సు పొందింది, లూదియా రక్షించబడింది, లూదియా కుటుంబం మొత్తం రక్షించబడింది, లూదియా గృహంలోనికి దైవజనులను ఆహ్వానించి ఉన్నది. ప్రిల్లారా, గమనించండి, ఆత్మీయ జీవితాల్లో మన చిత్తమును జరిగించేవారిగా, ఆత్మీయ జీవితాల్లో మన ప్రణాళికను జరిగించేవారిగా మనం ఉండకూడదు. మనం ఎవరి సొత్తు అంటే దేవుని యొక్క సొత్తు. పౌలు గారు ఆసియాలో వాక్యం ప్రకటిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ వ్యతిరేకిస్తూ ఉన్నది, ఇక్కడ కాదు వెళ్ళమంటుంది. ఇదిగో బితునియా అనే ప్రాంతానికి బయలుదేరి వెళుతున్నప్పుడు దేవుడు ఆ రీతిగానే ఆటంకపరిచాడు. ఓ, ఇది దేవుని యొక్క చిత్తము కాదు, ఇది దేవుని యొక్క ప్రణాళిక కాదు, దేవుని యొక్క చిత్తము తెలుసుకోవాలని అపోస్తలుడైనటువంటి పౌలు గారు అక్కడ నిలబడిపోయాడు, అక్కడ ఆగిపోయాడు. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక పౌలు గారిని దర్శించు వరకు పౌలు గారు ఆ స్థలమును విడిచిపెట్టకుండా ఆగిపోయాడు. ఎప్పుడైతే దర్శనము ద్వారా దేవుడు మాట్లాడాడు, ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తమును తీసుకున్నాడు, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రణాళికను తీసుకున్నాడో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇదిగో మాసిదోనియా ప్రాంతమునకు దేవుని యొక్క ప్రణాళిక ద్వారా వెళ్ళుట వలన నశించిపోతున్నటువంటి ఆత్మలు రక్షించబడ్డాయి. హల్లెలూయా. ప్రిల్లారా, గమనించండి, ఆత్మీయ జీవితాల్లో దేవుని యొక్క చిత్తము జరిగితే అది మనకు అనుకూలం, అది ఉత్తమం. పరిపూర్ణమైనటువంటి దేవుని కార్యాలు మనము చూడాలంటే మనం చేయవలసింది మన శరీరాలను పరిశుద్ధముగా సజీవయాగముగా దేవునికి సమర్పించాలి. హల్లెలూయా. ప్రిల్లారా, గమనించండి, 37వ కీర్తనలో దావీదు ఒక మాట అంటున్నాడు. చూడండి 24వ వచనం, నేను చదువుతున్నాను, వినండి ప్రిల్లారా. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఒక వ్యక్తి చేయి గనక దేవుడు పట్టుకుంటే, ఒక వ్యక్తి రెక్క గనక దేవుడు పట్టుకుంటే, ఆ వ్యక్తి నేల మీద పడినను అతను తిరిగి లేవకుండా ఉండడు. ప్రిల్లారా, మన ఆలోచన చొప్పున నడుచుకుంటూ వెళితే, మన తలంపు చొప్పున నడుచుకుంటూ వెళితే,
ఇదిగో మన క్రియలను మనము జరిగిస్తే మనం పడిపోతే తిరిగి లేపేవాడు ఉండనే ఉండడు. దావీదు కూడా తన ఆత్మీయ జీవితంలో అనేక మార్లు పడి ఉన్నాడు, అనేక మార్లు లేచి ఉన్నాడు. ప్రియులారా గమనించండి, దావీదు పడిన ప్రతిసారి దేవుని యొక్క సన్నిధిలో ఏం చేశాడంటే విధేయత కనపరిచాడు, తప్పును ఒప్పుకున్నాడు, క్షమాపణ అడిగాడు దేవుణ్ణి, దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టాడు. ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడి కన్నీరు విడిచాడు అనేక మార్లు. తప్పు చేసిన ప్రతిసారి దేవుని యొక్క సన్నిధిలో విధేయత చూపించటం వలన ఇదిగో దావీదు యొక్క హస్తము, దావీదు యొక్క చెయ్యి, దావీదు యొక్క రెక్క దేవుని యొక్క చేతిలో ఉండటం వలన దావీదు అనేక మార్లు పడినా దేవుడు ఏం చేశాడంటే దావీదును తిరిగి మళ్ళా కట్టాడు. ప్రియులారా ఇదిగో ఆ అనుభవాన్నే దావీదు రాస్తూ ఉన్నాడు. అంటాడు కదా, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఖచ్చితంగా నేల మీద పడినా మన చెయ్యి దేవుని యొక్క చేతులు గనుక ఉంటే దేవుడు ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితాలను నిలబెడతాడు. కాబట్టి దేవుని చిత్తము తెలుసుకున్నట్టు ఎలా, దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకున్నట్టు ఎలా, మన చెయ్యి దేవుని యొక్క చేతులకు వెళ్ళాలంటే మన స్వబుద్ధిని ఆధారము చేసుకోకూడదు. పౌలు గారు 2 సార్లు ఆత్మదేవుడు వ్యతిరేకించినప్పుడు ఇక నిలబడిపోయాడు, ఇక ప్రయత్నాలు ఏం చేయలేదు. వెంటనే దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు తన జీవితాన్ని. వెంటనే దేవుని చిత్తానికి అప్పగించుకున్నట్టు వలన దేవుడు వెంటనే పౌలు గారిని ఏం చేశాడంటే నడిపించవలసినటువంటి ప్రాంతానికి నడిపించాడు. ప్రియులారా మన చెయ్యి గనక దేవుని చేతిలో ఉంటే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మన ఆత్మీయ జీవితాలను ఇదిగో స్థిరముగా నడిపిస్తాడు. మార్గములో ఎదురు దెబ్బలు తగిలి పడిన, ఆత్మీయ జీవితంలో శ్రమలు అనే కొలిమిలో పడిన, ఆత్మీయ జీవితంలో ఇరుకులు ఇబ్బందులు అనేటువంటి కొలిమిలో పడిన, ఆత్మీయ జీవితంలో ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా, ఇదిగో ఆత్మీయ జీవితంలో ప్రిలారా ఇదిగో శరీరము సహకరించిపోయిన, అనారోగ్యాలు కలిగిన, దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఆయన మన చెయ్యి గనక ఆయన చేతిలో ఉంటే ఆ స్థితి నుంచి లేపి అనుకూలమైనటువంటి కార్యాలను జరిగించగలిగేవాడు, సంపూర్ణమైనటువంటి తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చి కార్యములు చేయగలిగిన వాడు మన దేవుడు. కాబట్టి ప్రిలారా మన జీవితాల్లో మనము దేవుని చిత్తానికి మన యొక్క జీవితాన్ని అప్పగించుకునే వారిగా ఉండాలి. ఇదిగో యేసయ్య యోహాను రాసిన సువార్త 10:27 చూడండి, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ప్రియులారా గమనించండి, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు పలుకుచున్నటువంటి మాట, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ప్రియులారా మనము దేవుని యొక్క స్వరాన్ని వినేవారిగా ఉండాలి. అంటాడు కదా, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. ప్రియులారా ఇది గొర్రెల కాపరిని మనం గమనిస్తాం కదా, గొర్రెల కాపరి ఎలా ఒక ప్రక్కన నిలవబడి గొర్రె అది అట్ట లోతుల్లోకి వెళ్ళబోతున్నప్పుడు, గొర్రె ముళ్ళల్లోకి వెళ్ళబోతున్నప్పుడు వెంటనే ఏం చేస్తాడంటే ఒక విజిల్ వేస్తాడు, ఒక ఈల వేస్తాడు. ఈల వేయగానే ఆ గొర్రెకి అర్థమవుతుంది, ఇదిగో నేను ముళ్ళల్లోకి వెళుతున్నానేమో, నేను దారి తప్పిపోతున్నానేమో, లేదు ఇంతకంటే ఉత్తమమైనటువంటి మేత నాకు ఇవ్వాలని పిలుస్తున్నాడేమో, ఇంతకంటే గొప్పగా మేత దొరుకు ప్రాంతానికి నన్ను తీసుకుని వెళ్ళాలని పిలుస్తున్నాడేమోనని ఆ గొర్రె వెంటనే తన యజమానుని వద్దకు పరిగెత్తుకుంటూ వస్తుంది. యేసయ్య అంటున్నాడు కదా, నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ప్రియులారా దేవుని స్వరము, దేవుని మాటను వింటున్న నీవు, ఈ దినాన దేవుని యొక్క మాటను గ్రహిస్తున్న నీవు, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఆయనను వెంబడించాలి. ఆయన అంటాడు, నేను నా గొర్రెలను ఎరుగుదును, అవి నా స్వరాన్ని వింటాయి. ప్రియులారా గమనించండి, మనము దేవుని గొర్రెలమైతే, మనము దేవుని బిడ్డలమైతే ఆయన మాటను పెడచెవిన పెట్టేవారిగా ఉండకూడదు, మన చిత్తమును జరిగించేవారిగా ఉండకూడదు. ప్రియులారా ఇదిగో అనుకూలమైనటువంటి కార్యాలను జరిగించే దేవుని యొక్క స్వరాన్ని విని ఆయనను వెరిగి ఆయనను వెంబడించేవారిగా
మనము ఉండాలి. ప్రిల్లారా గమనించండి, దేవుడి దినాన నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆయన చిత్తము నీ జీవితంలో జరగాలి, ఆయన ప్రణాళిక నీ జీవితంలో జరగాలి, అది మనకు మేలును సమకూరుస్తుంది ప్రిల్లారా. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఈ లోకములో కలిగేటువంటి శ్రమలను బట్టి మనం పడిపోయినా, మన చెయ్యి గనక ఆయన చేతిలో ఉంటే ఆయన ఖచ్చితంగా తిరిగి లేపుతాడు. కాబట్టి ఆయన స్వరము విందాం, ఆయనను వెంబడిద్దాం, ఆయనను ఎరిగి ఆయనతో మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోక ఆత్మీయ జీవితాల్లో జరగబో విషయాల నిమిత్తమై ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి కనిపెట్టి ఆయన యొక్క ఉత్తమ కార్యముల కొరకై ఎదురు చూద్దాం. మోకరించండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు అయ్యా. ఈ దినాన మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దీవెన ప్రభువా ఛానల్ ద్వారా ఇదిగో నా తండ్రి, నీ స్వరాన్ని మీరు వినిపించినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ యేసయ్య ప్రేమ సందేశాలను వీక్షిస్తున్నటువంటి ఈ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినాన మీరు మాట్లాడుతూ వచ్చారు. నీ చిత్తము తెలుసుకునుట ఎలా, నీ ప్రణాళికను తెలుసుకునుట ఎలా? అవునయ్యా, మా స్వబుద్ధిని మేము ఆధారం చేసుకోకపోతే నీ చిత్తము జరుగుతుందయ్యా. నీ పైన ఆనుకుంటే నీ చిత్తము జరుగుతుంది ప్రభువా. మా ప్రవర్తనంతటిలో నీకు లోబడితే నీ చిత్తము జరుగుతుంది ప్రభువా. పరిశుద్ధముగా మా శరీరములను సజీవయాగముగా నీకు సమర్పించుకుంటే నీ చిత్తము జరుగుతుంది ప్రభువా. ఇదిగో నా తండ్రి, అనుకూలమైనటువంటి నీ కార్యాలు ఇదిగో మీరు జరిగించండి. నీ బిడ్డల జీవితాల్లో ఉత్తమమైనటువంటి కార్యాలు నీ బిడ్డల జీవితంలో మీరు జరిగించండి. సంపూర్ణమైనటువంటి నీ చిత్తాన్ని నాయనా నీ బిడ్డల జీవితాల్లో మీరు జరిగించమని అడుగుచున్నాను. పౌలు గారిని మేము గమనించినప్పుడు, అయ్యా ఇదిగో ఆసియాలోను బీతునియా ప్రాంతంలోను వాక్యమును ప్రకటించకూడదని మీరు ఆటంకపరిచినప్పుడు, వెను వెంటనే పౌలు గారు ఏం చేశాడంటే, అయ్యా నీ చిత్తము కొరకు ఎదురు చూశాడయ్యా, నీ ప్రణాళిక కొరకు ఎదురు చూశాడయ్యా. ఎప్పుడైతే నీ చిత్తమును బోధించావో, మాసిదోనియా ప్రాంతమునకు వెళ్ళమని ఎప్పుడైతే నువ్వు చెప్పావో ప్రభువా, అప్పుడు పౌలు గారిని ఆయన ప్రాంతానికి వెళ్ళినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. అవును తండ్రి, నీ చిత్తమును జరిగిస్తే మాకు మేళ్ళయ్యా. నీ చిత్తమును జరిగిస్తే మేము పడినను మా చెయ్యి నీ చేతిలో ఉండటం వలన మమ్మల్ని తిరిగి లేపే దేవుడు అయి ఉన్నావు. నీ కృపలో ఇదిగో నాయన ఈ ప్రార్థన లేఖి భవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో తదుపరి జరగవలసినటువంటి ప్రతి కార్యమును నీ చేతికి అప్పగించి ప్రభువా, ఉన్నతమైనటువంటి అనుభవాలలో ఉన్నతమైనటువంటి కార్యాలను చూసేవారిగా మీరు మార్చి నీ కృపలు ఆదరించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రిలారా, మరి ఒకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రిలారా, మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి. టీవీలో స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని మీరు చూడండి. మీకు ఎటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నా మాకు కాంటాక్ట్ చేయండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించునుగాక. ఆమేన్.